మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. కొంతమంది బయటవారితో తమకున్న సమస్యల గురించి చెప్పుకుంటారు, మరికొంతమంది తమ సమస్యలను ఎవరితోనూ పంచుకోరు. ఎవరితో చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యల నుండి బయటపడటం కోసం తెలిసిన వారిని సలహాలు అడుగుతూ ఉంటారు. దైవం మీద భక్తి ఉన్నవారు కొన్ని పరిహారాలు కూడా పాటిస్తారు. ఆ పరిహారాలు కొంతమందికి ఫలిస్తాయి, మరికొంతమందికి ఏ పరిహారం చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. అటువంటి వారు శనివారం నాడు ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఉండే డబ్బు పరమైన సమస్యలన్నీ చాలా తేలికగా తొలగిపోతాయి. మరి ఆ పరిష్కారం ఏమిటో చూద్దాం. శనివారం నాడు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయండి. మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. కానీ ఆ రావి చెట్టు గుడిలో ఉండకూడదు. పూజలు అందుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పరిష్కారాన్ని చెయ్యండి. రావి చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు మీతో పాటుగా ఉప్పు, ప్రమిద, ఆవు నెయ్యి కూడా తీసుకువెళ్ళండి. రావి చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత మొట్టమొదట రావి చెట్టుకు నీటిని సమర్పించండి. ఆ నీటిలో ఒక చుక్క స్వచ్ఛమైన పాలు వేయండి. రావి చెట్టు చుట్టూ తిరుగుతూ నీటిని పొయ్యండి. ఆ తర్వాత పంచదారను కూడా రావి చెట్టు చుట్టూ చల్లండి. ఇప్పుడు రావి చెట్టుకు ఒక అడుగు దూరంలో కూర్చుని ఉప్పును నేల మీద వేయండి. ఈ ఉప్పు మీద ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి వేసి రెండు ఒత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు మీరు ఆ దీపం దగ్గరే కూర్చుని మాకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోవాలని సంకల్పం చెప్పుకుంటూ ఉండాలి. ఆ దీపం ఎంతసేపు వెలుగుతూ ఉంటుందో అంతసేపు దీపం దగ్గరే కూర్చోవాలి. దీపం కొండెక్కిన తరువాత ఆ దీపాన్ని మరియు ఉప్పును తీసి జలప్రవాహం చేసేయాలి. ఈ విధంగా శనివారం నాడు ఎవరైతే నమ్మకంతో ఈ పరిష్కారాన్ని చేస్తారో వారికి తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి. కానీ విశ్వాసంతో ఈ పరిష్కారాన్ని చేయాలి, అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి. సాధారణంగా ఇలా చేసిన వారం రోజులలోనే మీకు మార్పు కనిపిస్తుంది. కనుక మీరు కూడా శనివారం నాడు రావి చెట్టు దగ్గర ఈ విధంగా చేసి అప్పుల సమస్యల నుండి బయటపడి హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.